తెలంగాణ పుట్టినరోజు వృధా ఖర్చు 150 కోట్లు సొంత ప్రచారం కోసం ప్రయత్నంతో కేసరి యాడ్స్ ప్రజాసమ్ము పూర్తిగా దురణిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పుట్టినరోజు వేడుక పేరుతో ప్రభుత్వం ప్రజాదరణ వృధా చేస్తుంది అంటే అవుననే సమాధానం వస్తుంది విపక్షాల విశ్లేషకుల నుంచి బీఆర్ఎస్ ఇమేజ్ పెంచుకోవడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొమ్మిదేళ్ల వేడుకను దశాబ్ది వేడుకలుగా మార్చారు అంతటితో ఆగకుండా ఈ వేడుకలు చాలా క్వాలిటీగా తెలంగాణ పుట్టినరోజు వృధా ఖర్చు 150 కోట్లని మనం ఫస్ట్ పేజ్ చూసినాం ఇది మూడో పేజీ మార్చే కేవలం మీడియా ప్రకటనల కోసమే సుమారు 150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది పలు ఇంగ్లీష్ పేపర్లకు 6 పేజీల యాడ్స్ ఇవ్వగా కొన్ని తెలుగు పత్రికలకు 12 పేజీల వరకు ప్రకటనలు ఇచ్చారు నెలన్నర వ్యవధిలో 300 కోట్లు ఖర్చు తెలంగాణ ప్రభుత్వం నెలరన వేది కేవలం ప్రకటనల కోసమే 300 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రచారం చేసుకోవడమే విమర్శలు తావిసింది విపక్షాలకు ఆయుధంగా మారుతున్న వేడుక ఏదైనా యాడ్స్ కంపల్సరీ తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలలుగా వేడుక ఏదైనా ప్రభుత్వ పేరిట భారీగా మీడియాకు ప్రకటనలు ఇస్తుంది దీంతో పత్రికలు టీవీ ఛానళ్లు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకుంటుంది తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు అంటూ ప్రచారం మొదలుపెట్టింది ఇందుకు 100 కోట్లు ఖర్చు చేస్తుంది జూన్ 2న ఒక రోజునే సుమారు 150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది కేసీఆర్ నిలువెత్తు బొమ్మలతో దేశవ్యాప్తంగా పలు పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు ఈ పబ్లిసిటీ దశాబ్ది వేడుకలు నిర్వహించి 21 రోజులు ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి సమాచార శాఖకు రూపాయలు 1000 కోట్ల బడ్జెట్ మరో 5 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పబ్లిసిటీ ఫిక్స్ కు తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తుంది ఈ క్రమంలో రాష్ట్ర సమాచార శాఖ బడ్జెట్ లో రూపాయలు 1000 కోట్లు కేటాయించింది ఇందులో జూన్ 2న ఒక రోజు 250 కోట్లు ఖర్చు చేసింది ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నుంచి ఇప్పటి వరకు సుమారు 300 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ సుమారుగా 80 కోట్లు ప్రకటనలు ఖర్చు చేశారని తెలిసింది ఏప్రిల్ 30న నూతన సచివాలయం ప్రారంభించడానికి 100 కోట్లు ప్రకటనలు ఖర్చు చేసినట్టు సమాచారం ఈ రెండు ఫోకస్కు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా సంస్థలకు సుమారు 150 కోట్లు ఖర్చు చేశారని యాడ్స్ ఇచ్చిందని ప్రభుత్వం చెప్తుంది సర్కార్ సొమ్ముతో సొంత డబ్బు కేసీఆర్ ప్రభుత్వ నిధులతో పార్టీ గురించి ప్రచారం చేసుకుంటున్నారు విమర్శలు వ్యక్తమవుతున్నాయి జూన్ 2న ఆయన విడుదల చేసిన ప్రకటన చూసి అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఏ సీఎంలు కేసీఆర్ మార్గం ఇంత మొత్తంలో పబ్లిసిటీ చేసుకోలేదని రిటైర్డ్ ఐఏఎస్లో అభిప్రాయం వ్యక్తం చేశారు జాతీయ స్థాయిలో ఇచ్చిన యాడ్స్ పూర్తిగా కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఆయన ఫోటోకు ఎడమ వైపున అంబేద్కర్ విగ్రహం కింద భాగంలో కొత్త సెక్రటరేట్ ఫోటోను ఏర్పాటు చేశారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన కేసీఆర్ దళితులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని రాజభవనం లాంటి సెక్రటరీ నిర్మించి ప్రజాధనం కేసీఆర్ బొమ్మ కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీని ఉత్తరాదిలో పరిచయం చేసుకునేందుకు జాతీయ మీడియాకు ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వడం సరికాదని కామెంట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం విచ్చలవిడి డబ్బులతో ప్రజల సొమ్ముతో ప్రజాసమ్యంలో ఉన్నటువంటి డబ్బులతో కోట్లాను రూపాయలు వృధా ఖర్చు చేస్తున్నారు ఇక్కడ ఇంత స్పష్టంగా జేబీటీ తెలియడం జరిగింది 80 నుంచి 150 కోట్లు 150 కోట్ల నుంచి 1000 కోట్ల ఖర్చు బడ్జెట్గా పెట్టడం జరిగింది ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటి ఈ ప్రకటనలు ఆయన అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఆయన కోసం భజన చేస్తున్నారో ఆ భజన చేసే వాళ్ళకు మాత్రమే వీళ్ళు యాడ్స్ ఇస్తారు దానికి సంబంధించి నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఇది సీఎం గ్రూప్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటి వాట్సాప్ గ్రూప్లో దీనికి పిఆర్ఓ ఉంటాడు సీఎం పిఆర్ఓ సీఎం పిఆర్ఓ దీన్ని నడిపిస్తారు సీఎం పిఆర్ఓ ఆయనే మీడియాకి ఇన్ఛార్జ్ ఈ గ్రూపు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఇది తెలంగాణ సీఎం సంబంధించినటువంటి గ్రూప్ ఈ గ్రూపులో జేబీఎం టీవీ వార్తలు కానీ జేబీఎం టీవీ పేపర్ సంబంధించినటువంటి వార్తలు కానీ ఈ గ్రూపులో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని సీఎం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వివిధ మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయడం కోసము ఆ గ్రూప్ను పెట్టడం జరిగింది దీనికి సంబంధించి రమేష్ అజారాని సీఎం పిఆర్ఓ ఈ గ్రూప్ అడ్మిన్ కేసీఆర్కు పబ్లిసిటీ పిఆర్ఓ రమేష్ అజార గారి గ్రూప్ను నడిపిస్తారు నేను రాసింది తెలంగాణ కుప్పగూలిన రియల్ ఎస్టేట్ డైలీ వార్తలకు సంబంధించినటువంటి విషయాన్ని డైలీ సంబంధించినటువంటి విషయాలనే నేను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో నన్ను ఈ గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది అంటే ప్రశ్నిస్తే ఈయనకు ఇబ్బంది నేను స్పష్టంగా చెప్పడం జరిగింది యాడ్స్ విషయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జేబీఎం టీవీకి యాడ్స్ ఇవ్వండి అని అడిగితే జేబీఎం టీవీకి యాడ్స్ మేము ఇవ్వం మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే అది ఐఎన్పిఆర్ చూసుకుంటుంది అని చెప్తున్నటువంటి పిఆర్ఓలు ఈరోజు చూడండి ఎంత చాటింగ్
అన్నా రేపు యార్డ్స్ ఇవ్వండి ఇప్పటివరకు యార్డ్స్ ఇవ్వలేదు దశాబ్దోత్సవాల సందర్భంగా యార్డ్స్ ఇవ్వండి అని సీఎం పిఆర్ను అడిగితే నాకు యార్డ్స్ సంబంధం ఉండది అంత ఐఎన్ పిఆర్ వాళ్ళే చూసుకుంటారు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఉండది బ్రదర్ అని నాకు మెసేజ్ పెట్టండి మీరు అనుకుంటే ఎంతసేపు మీరు ఎవరికి చెప్పిన యార్డ్స్ ఇస్తారో అంబేద్కర్ ఆశయం కోసం యార్డ్స్ ఇవ్వండి 300 కోట్ల రూపాయలు పెట్టి యార్డ్స్ మీరు వివిధ ప్రకటనలు చేస్తున్నారు వివిధ పత్రికలు ఇస్తున్నారు జేబీఎం టీవీ పేపర్ కూడా యార్డ్స్ ఇవ్వండి నాలాగా ఎంతో మంది పత్రికలు నడిపించేటువంటి వాళ్లకు అలానే చిన్న పత్రికలు కూడా ఎన్నోసార్లు యార్డ్స్ ఇవ్వాలని మొరపెట్టుకున్నప్పటికీ వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు యార్డ్స్ ఇవ్వని అడిగితే మమ్మల్ని గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది అంటే ఎంత నిరంకుశ పాలనకు అద్దం పడుతుందో అర్థమవుతుందా ప్రశ్నిస్తే కేసులు ప్రశ్నిస్తే ఇలా రిమూవ్ చేసి ఇలా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది ఇలా వీళ్ళు మాత్రము ఇంకోటి ఇదే పిఆర్ఓల గురించి దళిత బంధు డాక్యుమెంటరీ కోసం వీడియో క్లిప్పింగ్స్ కోసం దళిత బంధు డాక్యుమెంటరీ కోసం కొత్త జీవో తీసుకొచ్చి 60 లక్షలు ఇసుకున్నారు ఒక దళిత బంధు డాక్యుమెంటరీ కోసము ఒక వీడియోని చిత్రీకరించడం కోసము దళిత బంధు సొమ్మును 60 లక్షల రూపాయలు వీడియో చిత్రీకరణకు తీసుకున్నారు దానికి ఒక ప్రత్యేక జీవో తీసుకుని దానికి సంబంధించిన పిఆర్ఓలు ఆధారాలతో సహా నేను బట్టబయలు చేయబోతున్నాను దానికి సంబంధించిన జీవోలతో సహా నేను మీ ముందుంచబోతున్నాను వీళ్ళు ఇష్టానుసారంగా 100 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు 100 కోట్ల రూపాయలు డబ్బును తెలంగాణ సొమ్మును విచ్చలవిడిగా వృధా చేస్తుంటే ప్రశ్నించేటువంటి గొంతులు ప్రశ్నించేటువంటి గొంతులపైన రాసేటువంటి రాతలపైన విషయం చిమ్ముతూ ఈరోజు వాళ్ళ ప్రకటనలు వాళ్ళకు ఉన్నటువంటి సొంత డబ్బా కొట్టుకుంటూ ఇవాళ ప్రజల సొమ్మును విచ్చలవిడిగా చేస్తున్నారు ఎవరిచ్చారు అధికారం డబ్బులు ఒక ప్రజల సొమ్మును ఇవాళ ట్యాక్స్ రూపంలో ఇవాళ మనం కట్టే సొమ్ము కదా ఇష్టానుసారంగా కోట్లాన రూపాయలు వృధా చేస్తున్నారు దాని నిదర్శనమే ఈ వార్త సంబంధించి 1000 కోట్ల రూపాయలు వృధా ఖర్చు ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈ మరాఠీ పత్రికలు హిందీ పత్రికలు కన్నడ పత్రికలు ఏ రోజన్నా ఖండించాయా ఏ రోజన్నా రాశాయా దశాబ్దోత్సవాల పేరిట ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇవాళ లోకల్లో ఉన్నటువంటి మీడియాకు సంబంధించి ఇవాళ లోకల్లో ఉన్నటువంటి పత్రికలకు యార్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా దీన్ని కొత్త జీవో తీసుకురావాలా ఎంత భయంకరం అంటే భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అణచివేసేటువంటి కుట్రలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా మీడియా ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అరాచకాల వల్ల కొంతమంది బానిసత్వం వల్ల ఈరోజు ప్రభుత్వము ఉన్నటువంటి మీడియాను మొత్తం నీరు గార్చేటువంటి పరిస్థితి ఉంది ఐఎన్పిఆర్ను మొత్తం జీరో చేసే పరిస్థితి ఉంది ఇవాళ నమ్మకం అనేది ఇవాళ ఐఎన్పిఆర్ అనేది ఒక నమ్మకమైనటువంటి పెట్టుబడిదారి వ్యవస్థకు ఒక అర్థం పట్టేటువంటి ఐఎన్పిఆర్ ఈరోజు అది ఆగమయ్యే పరిస్థితి ఉంది పట్టించుకునే పరిస్థితి లేదు దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఐఎన్పిఆర్ సంబంధించిన మినిస్టర్ దానికి సంబంధించిన సీఎంఏ దానికి మినిస్టర్గా ఉన్నారు దానికి సపరేట్గా మంత్రి లేరు దానికి సంబంధించినటువంటి సీఎం దాని హోదాలో నడిపిస్తున్నాడు ఇలా 1000 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేస్తున్నారు ఇలా అడిగిన వాళ్ళని మాత్రం ఇట్లా రిమూవ్ చేస్తూ ఇలా భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఇలా ఎటుపోతుందో తెలంగాణ ప్రశ్నిస్తే కేసులు అంటున్నారు ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలా ఆంధ్రది వివిధ పత్రికలు స్పష్టంగా దిశ పత్రికలు ఎన్నో రాస్తున్నారు వాళ్ళకి ఎందుకు వాళ్ళకు బెదిరింపులు ఎందుకు చేయట్లేదు ఆంధ్రది పత్రికలో వివిధ పత్రికలలో రాస్తుంటే ఎందుకు భయభ్రాంతులకు గురి చేయట్లేదు వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు మనలాంటి వాళ్ళని అణచివేసే కుట్ర మొదలైంది సీఎం ఆఫీస్ నుంచి మొదలుకుంటే మదన్ మాధవ్ వ్యక్తుల నుంచి మొదలుకుంటే దళిత నాయకుల నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి కుట్రలు కుదంతలు తయారని అందుకోసమే జేబీఎం పత్రిక మీకు చెప్తుంది స్ట్రగుల్ ఫర్ జస్టిస్ అంటుంది న్యాయం కోసం కొట్లాడుతానంటున్నా న్యాయం కోసం ఎక్కడికైనా అక్కడికి పోతాను జేబీఎం టీవీ మీ ఒకరికోసమో ఎవరికోసమో నిర్మించింది కాదు అంబేద్కర్ ఆశయం కోసం నలుగురు బిడ్డలు చనిపోతున్నప్పటికీ ఈ భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించినటువంటి గొప్ప యోధుడైన తన భార్య చనిపోయినప్పటికీ కూడా 46 మంది శిక్షకు అనుభవించేటువంటి మరణశిక్షలో బలైపోతున్నటువంటి స్వాతంత్ర సమర యోధుల సాక్షిగా భార్యను పోగొట్టుకున్నటువంటి గొప్ప యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ ఆశయం కోసం మాత్రమే పుట్టినటువంటి టీవీ ఛానల్ ఇది ఏ పార్టీలకో లేకపోతే మిగతా వాళ్ళకో భజనలు చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి టీవీ ఛానల్ కాదు ఇలా ఎవరు తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించేటువంటి ఉన్నటువంటి టీవీ ఛానల్ కులపరంగా మతపరంగా అధికారుల పరంగా ఎవరినైనా ప్రశ్నిస్తుంది ఏ ఒక్కరికి సొంతం కాదు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా మనం మాట్లాడితే ఇలా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి ఎన్ని కోట్ల రూపాయలు ఏ విచ్చలవిడి చేస్తున్నారో తెలంగాణ సొమ్మును ఏ విధంగా వృధా చేస్తున్నారో ఏ విధంగా డబ్బులు ఇదా చేస్తున్నారో ఈ వార్తలకు సంబంధించినటువంటి మిగతా పేపర్లో ఎక్కడ ఉన్నాయి మిగతా పేపర్లో తెలిసినా ఎవరు ఉండరు ఎవరు రాయరు వీళ్ళకి ఏదైనా కోట్ల రూపాయలు యాడ్స్ ఇస్తున్నారు
దానికి సంబంధించినటువంటి వార్తలు మనం రాస్తే మనకు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఉచ్చాల సంబంధించి ఎవరి కోసం చేస్తున్నారు, ఈ ఉచ్చాలు ఎందుకోసం చేస్తున్నారని మనం స్పష్టంగా రాస్తే మనం అలా గ్రూప్ నుంచి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అది రాబోయే రోజు దాన్ని బట్టబయలు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా పూర్తి ఆధారాలతో కూడా మేము ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను.